నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. సింహగిరిపై వెళ్లి విరిసిన శ్రావణ శోభ. ఘనంగా జరిగిన శ్రావణ మాసం నాలుగో శుక్రవార పూజలు. కూలి కోసం కూటి కోసం జోరువానలో సైతం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న కూలన్నలు. కనీస భద్రతా చర్యలు పాటించని కాంట్రాక్టర్లు. జిల్లాలో అంతకంతకు విస్తరిస్తున్న కరోనా. 22,929కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. 156కు పెరిగిన మరణాలు. పంద్రాగస్టు వేడుకలకు నగరం ముస్తాబు. జెండా వందనానికి సిద్ధమైన పోలీస్ పెరేడ్ గ్రౌండ్. కరోనాతో కళతప్పిన అప్పన్న సన్నిధి. నిరుపయోగంగా బేబీ కేర్ సెంటర్లు. ఇక వార్తల వివరాలు చూద్దాం. సింహగిరిపై శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. కరోనా నిబంధనలకు లోబడి ఆలయ అర్చకులు భక్తులతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రత పూజలను జరిపించారు. ఉదయం 7 నుంచి 9:30 గంటల వరకు ఆలయంలోని సింహవల్లి తాయారు సన్నిధిలో ఈ లక్ష కుంకుమార్చన పూజలు జరిగాయి. శ్రావణ మాసం హిందువులకు అత్యంత పవిత్ర మాసం. ముఖ్యంగా మహిళలు ఈ మాసంలో ఎక్కువగా పూజలు చేయటం ఆనవాయితీ. శ్రావణ శుక్రవారాలంటే దేవతామూర్తులకు అత్యంత ప్రీతికరం. ఈ నేపథ్యంలో ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా దేవస్థానం నిర్వాహకులు భక్తులతో సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష కుంకుమార్చన పూజలు జరిపించారు. ఈ పూజల్లో భక్తులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలతో సింహగిరిపై ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పూజల విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణ మాచార్యులు ఏసీటీ న్యూస్కు తెలిపారు. శ్రీ వరాహలక్ష్మీ స్వామివారి దేవాలయంలో ప్రత్యేకంగా శ్రావణ మాస లక్ష కుంకుమార్చనలు ఉదయం 7 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు 10 మంది స్వాములు, అర్చక స్వాములు, వేద పారాయణులు, వేద పండితులు, ఇతిహాస పురాణాలతో సైతంగా ఇక్కడ సింహమల్లి తాయారు, చతుర్భుజ తాయారు అనగా సింహమల్లి తాయారు అనగా సాక్షాత్ లక్ష్మీదేవి, ఆ చతుర్భుజ తాయారుకి చక్కగా లక్ష కుంకుమార్చన జరిగింది. సుమారు 3 గంటల కాలం జరిగింది. అదైన తర్వాత అష్టహారతలు అవన్నీ జరిగాయి. ఇది ఆఖరి వారం. ఎంతోమంది చక్కగా ఈ ఆర్జ సేవలు దేవస్థానం వారు మనందరం కలిసి, మేము అర్చక సిబ్బంది, ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క లక్ష కుంకుమార్చన వైభవంగా జరిగింది. 4 వారాలు ముగిశాయి. అందరూ కూడా చక్కగా ఈ దేవాలయంలో ఎంతోమంది వచ్చి ఉత్సాహంగా బోర్డు మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. అధికారి ఏఈఓ గారు, మన బ్రహ్మరామ గారు ఎంతోమంది ఈ కృషితో లక్ష కుంకుమార్చన వైభవంగా ముగిశాయి. స్వామివారి దేవాలయంలో ఇంకా పవిత్రోత్సవాలు ముందు రాబోతున్నాయి కాబట్టి 28 నుంచి పవిత్రోత్సవాలు మనకు వానలు పడాలని, ఈ శ్రావణ మహాలక్ష్మి ఆఖరి వారంలో మనకి చక్కగా పంటలు పండాలని వర్షం కూడా వచ్చింది. కూలి కోసం కూటి కోసం వారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. జోరువానలో సైతం జీవన భృతి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న ఆ కూలీలను చూస్తే ఎవరికైనా మనసు చెల్లించక తప్పదు. కుండపోత వర్షంలో కూడా తమకు అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు. విశాఖ సాగర తీరం హవామహల్ సమీపంలో భూగర్భ విద్యుత్ లైన్ పనులు నిర్వహిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా కాంట్రాక్టర్ వీరితో పనులు చేయించడం దారినిపోయే వాహనదారులను విస్మయానికి గురిచేసింది. కోవిడ్ నిబంధనలు పాటించకుండా కనీసం మాస్కులు కూడా లేకుండా పనులు చేయిస్తున్నారు. నగరంలో భూగర్భ విద్యుత్ లైన్ పనులు రెక్కాడితే కానే డొక్కాడని బ్రతుకులు వారివి. కూలీకెళ్లనిదే పూటగడవదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే కేవలం 500 రూపాయల ఆదాయం. మహిళా కూలీలకు 400 మాత్రమే. ప్రభుత్వం ఎంత సంక్షేమాన్ని అందిస్తున్నా వారి బతుకుల్లో మార్పులేదు. పలుగుపారా పట్టుకుని పల్లెల్లో వ్యవసాయం చేసుకోవలసిన చేతులతో కాంక్రీట్ పణుకులు తొలగించి కాలువలు తవ్వుకునే పరిస్థితి. వారిని కూలీలుగా చూస్తున్నారా అంటే లేనేలేదు, బానిసల్లా చూస్తున్నారు. నగరంలో భూగర్భ విద్యుత్ లైన్ పనులు జరుగుతున్నాయి. అయితే జోరువానలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించకుండా కూలి పనులు చేయించడాన్ని తీవ్రంగా పరిగణించాలి. కనీసం మాస్కులు ధరించలేదు, సామాజిక దూరం ప్రసక్తే లేదు. గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నా కాంట్రాక్టర్కి కనీసం కనికరం లేదు. నగరంలో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నా ఆ జోరువానలో కూడా పనులు చేయిస్తున్నాడు కసాయి కాంట్రాక్టర్.
ధనార్జనే ధ్యేయంగా మనుషుల ప్రాణాలకు లెక్క లేకుండా పనులు చేయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కూలీల తరపున ప్రశ్నించే నాథుడే లేడు. సంబంధిత అధికారులకి ఇవేమీ పట్టడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా సామాన్యుల జీవితాలలో మార్పు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని కూలీలను బానిస బ్రతుకుల నుంచి విముక్తి కలిగిస్తారని ఆశిద్దాం. బీచ్ రోడ్డా. ఎంతమంది పని చేస్తున్నారు? ఉదయం నుంచి చేస్తున్నారు వర్షంలో. ఇంకా భోజనాలు కూడా వెళ్ళలేదు. ఎంత టైం ఉంటుంది ఈ పని? ఇంకో 2 గంటలు ఉంటుంది. రోజుకి ఎంత ఇస్తారు మీకు కూలి? 500. ఆడవాళ్ళకి? 400. మీ కాంట్రాక్టర్ ఎవరు? జిల్లాలో కరోనా దడపుట్టిస్తోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతోంది. పాజిటివ్ కేసుల నమోదులో పట్టు విడుపులు ప్రదర్శిస్తున్నా మరణాల పెంపులో రాజీ పడడం లేదు. దీంతో మరణాల భయం జిల్లా ప్రజలను వెంటాడుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 931 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22929కి చేరింది. చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 156 పెరిగింది. జిల్లాపై కరోనా పట్టు బిగిస్తోంది. వైరస్ వ్యాప్తిని వేగవంతం చేస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 931 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22929కి చేరాయి. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. మృతుల సంఖ్య 156 చేరుకుంది. కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో భయం రెట్టింపయింది. 6305 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 16468 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీ మాడుగులలో 13, అచ్యుతపురంలో 10, భీమిలిలో 8, కోటవురట్లలో 7, నర్సీపట్నంలో 3 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. స్వీయ రక్షణ పాటించడం ద్వారానే వైరస్ జోరుకు అడ్డుకట్ట పడుతుంది. జిల్లా స్థాయి 15 ఆగస్టు వేడుకలకు నగరం ముస్తాబవుతోంది. మహావిశాఖ ముఖ్య కూడళ్లలో ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలను జీవీఎంసీ సిబ్బంది ముస్తాబు చేస్తోంది. మరోపక్క జిల్లా స్థాయి జెండా వందనం వేడుకల్లో కీలకమైన పెరేడ్ నిర్వహణకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలతో పోలీసు సిబ్బంది బ్యారిక్స్లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట ప్రభుత్వ మార్గదర్శకాలు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం నిరాడంబరంగా 15 ఆగస్టు వేడుకలను నిర్వహించనున్నారు. మొత్తం కార్యక్రమం గంట వ్యవధిలోనే పూర్తయ్యేలా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి ముత్తంశెట్టి శనివారం ఉదయం 9 గంటలకు మువ్వన్నెల జెండాను ఆవిష్కరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభా పురస్కారాల ప్రదానం రద్దయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరి కరోనా దెబ్బకు బోసిపోయింది. వేలాది మంది భక్తులతో నిత్యం రద్దీగా ఉండే అప్పన్న ఆలయంలో ఇప్పుడు ఆ సందడే కనిపించటం లేదు. పైగా పసిబిడ్డల ప్రవేశంపై ఆంక్షలు ఉండడంతో బేబీ కేర్ సెంటర్లు నిరుపయోగంగా మారిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల భాగంగా సింహగిరిపై స్వామివారి దర్శనానికి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. చిన్నారులు, పసిబిడ్డల తల్లులు, వృద్ధులకు స్వామివారి దర్శనానికి అనుమతి లేదు. పైగా వైరస్ ఉధృతి నేపథ్యంలో పసిబిడ్డలతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో చంటి పిల్లలకు పాలు పట్టేందుకు సింహగిరిపై ఏర్పాటు చేసిన బేబీ కేర్ సెంటర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. దాదాపు 2 క్రిందట నగరానికి చెందిన జేసీఐ వైజాగ్ పోర్ట్ సిటీ స్వచ్ఛంద సంస్థ మాడవీధుల్లోని నృసింహ మండపం, అలాగే సింహగిరి బస్టాండ్లో ఈ బేబీ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. సింహాద్రి అప్పన్నస్వామి దర్శనానికి వచ్చే తల్లులు చంటి పిల్లలకు ఏకాంతంగా పాలు పట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఇవి ఉన్న సంగతే భక్తులకు తెలియదు. పైగా కరోనా నేపథ్యంలో పనికిరాని సామాన్లతో నిండిపోయి స్టోర్ రూముల్లా దర్శనమిస్తున్నాయి. వైరస్ తీవ్రత తగ్గాకైనా ఈ బేబీ కేర్ సెంటర్లకు ప్రచారం కల్పించి తిరిగి వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత దేవస్థానం అధికారులు, సిబ్బందిపైన ఉంది. గడిచిన 2 రోజులుగా విశాఖతో పాటు కోస్తాంధ్ర అంతటా వర్షాలు పడుతున్నాయి. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రానున్న 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉత్తర ఒరిస్సా తీర ప్రాంతం, దాన్ని ఆనుకుని ఉన్న వెస్ట్ బెంగాల్లో గ్యాంగ్టక్ తీరం మధ్య అయితే అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. దానికి అనుగుణంగానే 7.6 కిలోమీటర్ల దూరంలో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. దీని కారణంగా కోస్తాంధ్ర జిల్లాలో గడిచిన 2 రోజులుగా విపరీతమైన వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. రానున్న 2 రోజుల్లో కూడా వర్షాలు అయితే పడతాయి. మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ఆదేశాలు జారీ చేసి ఉంది. మత్స్యకారులను ఎవరిని వేటకు వెళ్లొద్దని అయితే ఇప్పటివరకు హెచ్చరికలు అయితే జారీ చేశారు.
గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కూడా ఈ గాలులు వీచే ప్రమాదం ఉంది. దీంతో మరింత అంటే అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి మరింత విస్తారంగా వర్షాలు కురిచే ప్రమాదం అయితే ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం వరకు విశాఖపట్నం చింతపల్లి అయితే 4 సెంటీమీటర్ల వరకు వర్షం నమోదై ఉంది. అలాగే వెస్ట్ గోదావరిలో 4 సెంటీమీటర్లు కూడా నమోదై వర్షం ఉంది. అయితే ప్రస్తుతం మనం పరిస్థితిని చూసుకున్నట్టయితే కనుక విశాఖ జిల్లాలో ఉన్న సీలేరు లేదంటే జోలాపుట్టు డొంకరాయ్ తదితర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ముంచింగుపుట్టు అలా అన్ని ప్రాజెక్టుల్లో కూడా నీరు మొత్తం నీటి మట్టం పెరిగి ఆల్రెడీ గేట్లు అయితే ఇప్పటికైతే ఎత్తేసి ఉన్నారు. ప్రస్తుతం అయితే నీటిపారుదల శాఖ వారు కూడా జాగ్రత్తగా ఉండాలని నీటి మట్టాలు అయితే పెరుగున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇటు వాతావరణ శాఖ కానీ ఆ నీటిపారుదల శాఖ అధికారులు కానీ తీవ్ర అప్రమత్తంగా అయితే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అయితే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరబోతోందా? ప్రభుత్వం స్థాపించేందుకు ఆ పార్టీ చేస్తున్న వ్యూహం ఏంటి? ఒక సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణమేంటి? భవిష్యత్ ఏపీ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా ఒకే జెండా ఒకే పార్టీ నినాదంతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగానే అడుగులు వేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలలో కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీల హవాని కట్టడి చేసేందుకు దృష్టి సారించింది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెడ్డి చౌదరి సామాజిక వర్గాల మధ్య మాత్రమే అధికారం కోసం ఆధిపత్య పోరు నడుస్తూ వస్తోంది. దీనికి చెక్ పెడుతూ మరో సామాజిక వర్గానికి పగ్గాలు ఇచ్చే విధంగా వ్యూహాలు చేస్తోంది. రాష్ట్రంలో అధికంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ బీజేపీ పాములు కదుపుతోంది. కాపు, తెలగ, పెదకాపు, దొరలు, తూర్పుకాపు ఇలా పేరు ఏదైనా కాపు సామాజిక వర్గమంతా సుమారు 28% ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లు సంకేతాలిస్తున్నారు. దీనిలో భాగంగానే రాజకీయ చతురత కలిగిన, వాగ్ధాటి కలిగిన కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేశారు. గతంలో జనసేన, బీజేపీతో పొత్తు విషయంలో కూడా సోము వీర్రాజు కీలకంగా పనిచేశారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, ముద్రగడ పద్మనాభం వంటి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను పార్టీలోకి తెచ్చేందుకు వ్యూహ రచనలు చేస్తున్నారు. గతంలో దివంగత మాణిక్యాలరావుకి, టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు, ఇలా బీజేపీ ఆది నుంచి కాపులను ప్రోత్సహిస్తూ వస్తోంది. విశాఖ బీజేపీ పరిస్థితి చూసినట్లయితే అర్బన్లో పార్టీ పరిస్థితి బాగానే ఉందని చెప్పుకోవచ్చు. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేసి విశాఖలో బీజేపీకి కేటాయించిన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలుపొందారు. ఎంపీగా గెలిచిన కంభంపాటి హరిబాబు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 3 జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవ్ గెలుపొందారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల్లో బీజేపీకి కేవలం 0.8% మాత్రమే ఓట్లు రాగా ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విష్ణుకుమార్ రాజుకు 10% సుమారు ఓట్లు వచ్చాయి. బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసిన ఓట్లు బాగానే వచ్చాయి. ఇక్కడ ఉత్తరాది నుంచి వచ్చి సెటిలర్లుగా ఉన్న ఓటర్లు అధికంగా ఉండటం బీజేపీకి కలిసివచ్చే అంశం. గతంలో ఇక్కడ టీడీపీ సీనియర్ నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరతారన్న టాక్ గట్టిగా వినిపించింది. పార్టీ అధ్యక్షుడు పదవితో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థి అవకాశం కూడా ఇచ్చారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. కానీ విశాఖ ప్రాంతంలో ఉన్న వామపక్ష పార్టీల ఓట్లు ఎప్పటికీ బీజేపీకి కలిసి రావనే ఒకే ఒక్క కారణంగా గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరలేదని వదంతులు వినిపించాయి. ఏది ఏమైనా కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేసి ఏపీలో జెండా ఎగరేయాలని బీజేపీ అధిష్టానం చూస్తోంది. ఒక సరైన అవకాశం కోసం కాపు సామాజిక వర్గం నేతలు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ బీజేపీ వ్యూహం ఫలిస్తుందా లేదా వేచి చూడాల్సిందే. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో ఉన్న పోలీస్ కమిషనరేట్ని మరింత అప్గ్రేడ్ చేయబోతున్నారన్న ఆశలపై నీళ్లు చల్లారా లేదా డీజీపీ కార్యాలయమే విశాఖ వస్తుంది కదా అని మిన్నకుండిపోయారా? అడిషనల్ డీజీ కేడర్ అధికారిని అకస్మాత్తుగా బదిలీ చేయడంపై గల కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖలో ప్రస్తుతం ఐజీ కేడర్ అధికారి పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే దీనిని అప్గ్రేడ్ చేసి అడిషనల్ డీజీపీ హోదా కల్పిస్తారని అందరూ భావించారు.
తదనుగుణంగానే పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాకి అడిషనల్ డీజీపీగా ప్రమోషన్ వచ్చినప్పటికీ బదిలీ చేయకుండా విశాఖలోనే ఉంచారు. ఈ చర్యతో కమిషనరేట్ అప్గ్రేడ్ అవుతుందని ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. అయితే అనూహ్యంగా ఆర్కే మీనాని బదిలీ చేస్తూ ఆ స్థానంలో ఐజీ కేడర్ అధికారి మనీష్ కుమార్ సిన్హాని నియమించడంతో మరలా అనుమానం మొదలైంది. సౌమ్యుడు, ఉదాసీనత కలిగిన అధికారి, కఠినత్వంగా వ్యవహరించలేకపోతున్నారు అనే అభియోగాలతో బదిలీ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కమిషనరేట్ని అప్గ్రేడ్ చేసే ఆలోచన ఇప్పటిలో ప్రభుత్వానికి లేదనిపిస్తోంది. డీజీపీ కార్యాలయమే విశాఖకు రానుండటం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే గతంలో విజయవాడ కమిషనరేట్ని అప్గ్రేడ్ చేసి ద్వారకా తిరుమలరావుని అడిషనల్ డీజీపీగా కొనసాగించారు. మరలా ఇప్పుడు దానిని కమిషనరేట్గా తగ్గించి బత్తిన శ్రీనివాసరావుని కమిషనర్గా నియమించారు. అక్కడ విజయవాడలో అప్గ్రేడ్ని కుదించారు కనుక విశాఖ కమిషనరేట్కి డీజీ హోదా కలిగిస్తారని అందరూ భావించారు. అయితే ఇప్పుడు ఆర్కే మీనాని బదిలీ చేయడంతో మరలా ఈ ఊహలకు బ్రేక్ పడినట్లయింది. ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం మూడు జిల్లాలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖతో పాటు మిగిలిన రెండు జిల్లాలను రాజకీయంగానూ, సంక్షేమంలోనూ, అభివృద్ధి పథంలోనూ నడిపి పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. పెన్మత్స సురేష్ బాబుకి ఎమ్మెల్సీ కేటాయించడంతో జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పక్షపాతి అని మరోసారి రుజువైంది. వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆది నుంచి ఉత్తరాంధ్రకి పెద్దపీట వేస్తూనే వచ్చారు. పాదయాత్ర సమయంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన ఇచ్చిన మాట ప్రకారం అన్ని విధాలా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, దివంగత పెనుమత్స సాంబశివరాజు తనయుడు సురేష్ బాబుకి ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ సీటు కేటాయించడంతో ఆ అభిమానం మరోసారి రుజువైంది. గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకి వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే ఆ స్థానం అక్కడ వారికే కేటాయిస్తారేమో అనుకునే తరుణంలో అనూహ్యంగా ఉత్తరాంధ్రని వరించింది. దీంతో జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రపై ఉన్న అభిమానం మరోసారి రుజువైంది. రాజకీయ పదవులు కట్టబెట్టడంలో చూస్తే రాష్ట్ర అత్యంత ఉన్నత స్థానమైన స్పీకర్ పదవిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాంని నియమించారు. అదేవిధంగా సిదిరి అప్పలరాజు అనే యువ ఎమ్మెల్యేకి మంత్రి పదవి కట్టబెట్టారు. విజయనగరం జిల్లా ఎస్టీ వర్గానికి చెందిన పుష్ప శ్రీవాణికి మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి బొత్స సత్యనారాయణకి మంత్రి పదవి, శ్రీకాకుళం జిల్లా ధర్మాన కృష్ణదాస్కి మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి, విశాఖ జిల్లా చూస్తే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి మంత్రి పదవి, బూడి ముత్యాల నాయుడుకి ప్రభుత్వ విప్ తదితర అనేక పదవులు ఈ ప్రాంత నాయకులకు కేటాయించారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని డ్యాంల నిర్మాణం పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్ ప్రాజెక్ట్ తదితర అనేక విధాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్రిని అభివృద్ధి చేస్తున్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం జరిగే జిల్లా స్థాయి 15 ఆగస్టు వేడుకల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా ప్రజల తరపున ముమ్మర్లేని జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ముందు వెలువరించిన ఆదేశాల ప్రకారమైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబే జెండా వందనం చేయాలి. కానీ గురువారం రాత్రి మళ్లీ వెలువరించిన ఆదేశంలో రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేరును ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది. దీంతో ముత్తంశెట్టి జిల్లా మంత్రిగా పట్టు నిలుపుకున్నట్టయింది. సింహగిరిపై అప్పన్నస్వామి శాశ్వత అన్నప్రసాద పథకానికి 31 ఏళ్లు పూర్తయ్యాయి. 1989 ఆగస్టు 14 ప్రారంభమైన ఈ పథకం దినదినాభివృద్ధి చెందుతూ 32వ వసంతంలోకి ప్రవేశించింది. సింహగిరికి వచ్చే భక్తుల ఆకలి తీరుస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన దేవస్థానాల్లో ఒకటిగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయం విరాజిల్లుతోంది. స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తజనం ఆకలి తీర్చేందుకు దేవస్థానం ఉద్యోగులై ఈ ఉత్కృష్ట పథకానికి శ్రీకారం చుట్టారు. అలా ఉద్యోగులు సమకూర్చిన 50,000 రూపాయల తొలి విరాళంతో 1989 ఆగస్టు 14 ప్రారంభమైన ఈ పథకం దినదినాభివృద్ధి చెందుతూ శాశ్వత పథకంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ పథకానికి దాతలు, భక్తులు 26 కోట్ల రూపాయల వరకు సమకూర్చారు. ఈ మొత్తాన్ని జాతీయ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఏడాదికి వడ్డీ రూపేణా 1.30 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది.
ఈ వడ్డీ డబ్బుతో ఈ పథకం కింద గ్రహణాల సందర్భంలో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో భక్తులకు భోజనాలను అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఈ పథకాన్ని 4 నెలలుగా తాత్కాలికంగా నిలిపివేశారు. వైరస్ తగ్గిన తర్వాత మళ్లీ ఈ పథకం యథావిధిగా కొనసాగనుంది. కరోనా రోగుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు గోపాలపట్నంలో ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బి వెంకట్రావు, అప్పలనాయుడులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు పక్కన పెట్టి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తూ జనాన్ని దోపిడీ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దందాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులపై ప్రభుత్వ నిఘా లేకపోవడం వల్ల పాజిటివ్ రోగుల నుంచి లక్షలు గుంజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మారి పేరుతో కార్పొరేట్ హాస్పిటల్స్ విపరీతంగా ప్రధానికాన్ని దోపిడీ చేయడం అనేది జరుగుతూ ఉంది. పైగా కార్పొరేట్ ఆసుపత్రుల వాళ్ళు చెప్తున్నారు, 1 లక్ష రూపాయలు సంపాదించినోడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మాకు 1 లక్ష ఇస్తే తప్పే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ప్రభుత్వం జీవో చేసింది, మరి ప్రభుత్వం చేసిన జీవోకు విలువ ఏంటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కార్పొరేట్ హాస్పిటల్స్ మీద ప్రభుత్వం యొక్క నిఘా లేదు, లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటూ ఉన్నారు. కరోనా మహమ్మారి పేరుతో మీడియాల్లోనూ వాటిలోనూ వస్తున్నటువంటి వార్తలు చూసి ప్రజలు భయపడుతున్నారు. ప్రజలు ఆ భయపడుతున్నటువంటి ప్రజల్ని ఈ కార్పొరేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నారు. అందువల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా జాతీయం చేయాలి, ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్పిటల్స్ గా మార్చాలి. లేకపోతే ప్రభుత్వం చేత కాదు, లేకపోతే ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్ నియంత్రించలేదు. ఎందుకనంటే వాళ్ళకి చేత కాదు. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో కరోనా విషయంలో 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయలు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు వసూలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. 10,000 రూపాయలకు మించి వసూలు చేయడానికి లేనప్పుడు ఏ విధంగా వీళ్ళు 1,000 రూపాయలు వసూలు చేస్తారు? ఏ విధంగా వీళ్ళు 1 లక్ష రూపాయలు వసూలు చేస్తారు? ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే మాత్రం ఇది సరైనది కాదు. డిఎంఎండ్ హెచ్ఓ గారు కానీ, లేకపోతే కేజీ సూపరింటెండెంట్ కానీ, ఉన్నత వైద్య శాఖ అధికారులు కానీ వెంటనే చర్య తీసుకొని కరోనా రోగులకి రక్షణ కల్పించి వైద్యం చేయించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ పాత నగరంలో వేంచేసి ఉన్న ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం 4వ శుక్రవారం అమ్మవారిని వినూత్నంగా అలంకరించారు. సుమారు 5,000 గాజులతో అమ్మవారి విగ్రహాన్ని అందంగా అలంకరించారు. కోవిడ్ నిబంధనలకి అనుగుణంగా భక్తులకు దర్శనం కల్పించారు. ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవి అనుగ్రహ సామూహిక కుంకుమ పూజలు నిర్వహించేవారు. అయితే కరోనా కారణంగా ఈ సంవత్సరం ఎలాంటి పూజలు నిర్వహించలేదు. గతంలో పలు సంస్థలకు, వ్యక్తులకు ప్రభుత్వం కేటాయించిన భూములను చేతులు మారకముందే తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాలని యూపీఎస్సీ పూర్వ చైర్మన్ మాజీ వీసీ ఆచార్య కెఎస్ చలం అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు అనుగుణంగా భూములు వెనక్కి తీసుకోవాలన్నారు. విలువైన భూముల విషయంలో ఇప్పుడు జాగ్రత్త పడకపోతే భవిష్యత్ అవసరాలకు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక తరపున ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం భారీగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే విశాఖ కానీ వెనుకబడినటువంటి మిగతా జిల్లాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇదే సందర్భంలో మాకు కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. గతంలో కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు హైదరాబాదులో, తర్వాత అమరావతిలో
జరిగినటువంటి ఈ రియల్ ఎస్టేట్ గందరగోళం స్కామ్స్ ఇక్కడ వస్తే మళ్ళీ ఈ ప్రాంతం దాన్ని తట్టుకోలేదు. ఎంచేతంటే ఇక్కడున్న భూమి చాలా తక్కువ, ఇక్కడున్న ప్రజలు చాలా వెనుకబడిన ఆదివాసీలు, బీసీలు, ఎస్సీలు ఉన్నారు. వీళ్ళ నాయకత్వం కానీ లేకుంటే దాన్ని అడ్డుకునేటటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి దాన్ని ఒక సాక్గా చూసి ఇక్కడ ఏమైనా గందరగోళం సృష్టిస్తే మళ్ళీ ఈ అభివృద్ధి అన్నటువంటిది ముందుకెళ్ళదు. అంచేత మేము కోరేది ఏంటంటే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్ని, అంటే వ్యక్తులకు కానీ లేక సంస్థలకు కానీ ఇచ్చినటువంటి భూముల్ని ప్రభుత్వం మళ్ళీ సేకరించి తమ వద్ద పెట్టుకొని భవిష్యత్తులో రాబోయే 100-200 సంవత్సరాలకి విశాఖపట్నం తాలూకా భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాం కాబట్టి ఉపయోగపడే విధంగా ఉంటుంది. వ్యక్తుల దగ్గర ఉంటే మళ్ళీ సేకరించడం దాన్ని చేయటం, లేకపోతే ప్రభుత్వం మళ్ళీ కొండలన్నీ మళ్ళీ పిండి చేసేసి మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ సమస్యలు ఏమీ రాకుండా ఉండాలి అంటే ప్రభుత్వమే భూములన్నీ సేకరించి తమ దగ్గరే పెట్టుకోవాలని, మళ్ళీ ఏ గందరగోళం లేకుండా చూడాలని ప్రభుత్వానికి మా విజ్ఞప్తి. మహిళా సాధికారితే లక్ష్యంగా సీఎం జగన్ జనరంజక పాలన అందిస్తున్నారని వైసీపీ యువజన విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు విల్లూరి భాస్కర్రావు పేర్కొన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం లబ్ధిదారులతో పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి కూడలలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి స్వీట్లు తినిపించుకుని బాణాసంచా కాల్చి సందడి చేశారు. అనంతరం అక్కడకు దగ్గరలో ఉన్న వైఎస్ఆర్ శిలా విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి క్షీరాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలన మహిళలకు ఓ స్వర్ణయుగమన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహగిరిపై వెల్లివిరిసిన శ్రావణ శోభ, ఘనంగా జరిగిన శ్రావణమాస 4 శుక్రవార పూజలు. కూలి కోసం కూటి కోసం జోరువానలో సైతం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న కూలన్నలు, కనీస భద్రతా చర్యలు పాటించని కాంట్రాక్టర్లు. జిల్లాలో అంతకంతకు విస్తరిస్తున్న కరోనా, 22,929 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 156 పెరిగిన మరణాలు. పంద్రాగస్టు వేడుకలకు నగరం ముస్తాబు, జెండా వందనానికి సిద్ధమైన పోలీస్ పెరేడ్ గ్రౌండ్. కరోనాతో కళతప్పిన అప్పన్న సన్నిధి, నిరుపయోగంగా బేబీ కేర్ సెంటర్లు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.